ఖమ్మంలో కార్పొరేషన్ మేయర్ ఎన్నిక నుంచి మొదలు అన్ని వివాదాస్పదమే. మేయర్ పాపాలాల్ ఎవరి మాట వినరని, ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా వివాదాస్పదమే అంటున్నారు కార్పొరేటర్లు. దాంతో ఇప్పుడు మేయర్ని దించాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. మేయర్ హటావో కార్పొరేషన్ బచావో అంటున్న ఖమ్మం కార్పొరేషన్ పాలిటిక్స్ పై V6 న్యూస్ స్పెషల్. ఉద్యమ సమయంలో కేసీఆర్ ఖమ్మంలో దీక్ష చేస్తున్నప్పుడు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందించారనే కారణంతో పాపలాల్కి ఖమ్మం కార్పొరేషన్ మేయర్ పదవి దక్కింది. పైగా ఎస్టీ రిజర్వ్ కావడంతో కేసీఆర్ ఆయనకు ఈ పదవి కట్టబెట్టారు. నాటి నుంచి పాపలాల్ వ్యవహారం మొత్తం వివాదాస్పదమే. పార్టీ కోసం పనిచేస్తారా లేక తన కోసం పనిచేస్తారా అనేది ఇప్పటికీ అర్థం కావట్లేదు అంటున్నారు అధికార పార్టీ కార్పొరేటర్లు. ఎన్నో సందర్భాల్లో కేటీఆర్ డైరెక్ట్ గానే పాపాలాల్ ను పిలిచి మందలించారు. అయినా ఆయన వ్యవహార శైలిలో ఎలాంటి మార్పు రాలేదు. ఎన్నో అవినీతి ఆరోపణలు కూడా వచ్చాయి. విపక్షాలతో పాటు అధికార పక్షాలు కూడా మేయర్ పై విరుచుకుపడుతున్నారు. దానికి తగ్గట్టుగా కార్పొరేషన్లో పాలన కూడా కుంటుపడింది. ఇప్పుడు కార్పొరేషన్లో పని జరగాలంటే మేయర్ ఓవైపు, కార్పొరేటర్లు మరోవైపు వేరువేరుగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఏర్పడింది. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో టీఆర్ఎస్ లో మేయర్ డాక్టర్ పాపాలాల్ పై ఇవాళ అసమ్మతి సెగలు భగ్గుమన్నాయి. మేయర్ వైఖరిని నిరసిస్తూ కార్పొరేషన్ పరిధిలోని కార్పొరేటర్లంతా రహస్య సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. మేయర్ ను మార్చాలని గట్టి ప్రతిపాదన చేశారు. పాపాలాల్తో తాము పడుతున్న ఇబ్బందులను స్థానిక ఎమ్మెల్యే అజయ్ కుమార్ కు విన్నవిస్తున్నారు. గతంలో కూడా కార్పొరేటర్లంతా కేటీఆర్ ను కలిసి ఖమ్మం మేయర్ ను మార్చాల్సిందే అని తీర్మానం చేసి వినతి పత్రం ఇచ్చారు. కేటీఆర్ మాట్లాడతానని సర్ది చెప్పడంతో నిరసన విరమించుకున్నారు. మేయర్ తీరుతో కార్పొరేషన్ సమావేశాల్లో విపక్షాల ముందు తల వంచుకోవాల్సి వస్తోందని అధికార పార్టీ కార్పొరేటర్లు వాపోతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేయడం కష్టంగా మారే అవకాశముందని కార్పొరేటర్లు కేటీఆర్ కు సమాచారం అందించారు. అవినీతికి పాల్పడుతున్న మేయర్ ను మార్చకుంటే పార్టీ మారేందుకైనా సిద్ధంగా ఉన్నామని కార్పొరేటర్లు హెచ్చరించినట్టు తెలుస్తోంది.